కెరీర్ బిగినింగ్ లో స్టార్ కొంచెం రిస్క్ చేస్తూ కొన్ని కొన్ని సినిమాలు చేయాల్సి వస్తుంది. ఓ ఆ ఇమేజ్ తెచ్చుకోవడం కోసం మీరు గోండా సినిమాలు అలా చాలా సినిమాలు చేశారు. ఆ తర్వాత అభిమానుల కోసం బంగీ జంప్ అనే బావగారు భవన్ ఒక పెద్ద స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత బంగీ జంప్ చేయడం అనేది అందరికీ షాక్ గా గురి చేసింది. ఆ తర్వాత ఈ సినిమాకి పైగా ఇంత మెగాస్టార్ ఆకాశం అంత ఎత్తిన మెగాస్టారు -8 డిగ్రీస్ లో చేయాల్సిన అవసరం ఉందా? డే అండ్ నైట్ సినిమాల్లో చేయాల్సిన అవసరం ఉందా? తడుస్తూ ఇంతకుముందు చెప్పినట్టుగా తడుస్తూ చేయాల్సిన అవసరం ఉందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఉంది. లేని రోజున బెటర్ రిటైర్ ఇండియా. ఈ విషయం నేను ప్రతి ఒక్కరికి చెప్తాను. నేను పరిస్థితులు ఎలా ఉంటాయి ఏంటి అంటానికి రకరకాల క్లైమేట్స్లోనూ రకరకాల వాతావరణంలో మనం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు కమిట్ అయినప్పుడు న్యాయం చేయాలనుకున్నప్పుడు ఇంకా అక్కడ ఉన్నటువంటి ఇబ్బందుల్ని ఇబ్బందిగా నువ్వు ఫీల్ అవ్వకూడదు, అది ఎగ్జిబిట్ చేయకూడదు, వాటికి తలొగ్గి చేయాల్సిందే. అలా చేసిన రోజులే నువ్వు న్యాయం ఈ ఫీల్డ్లో ఉంటానికి అర్హత ఉంది. లేదంటవా గెట్ లాస్ట్, ఇంటికి వెళ్ళిపో. ఇప్పుడే ప్రతి ఒక్కరు అదే చెప్తాను. నేను బిగినింగ్ డేస్లో ఒక యాక్టర్గా నేను ప్రూవ్ చేసుకోవాలనుకున్నప్పుడు అలాంటి పరిస్థితి వస్తే కనుక ఈ క్వశ్చన్ మీ చేత వేయించుకోను. ఏ చేయాలి, చేయకపోతే ఎక్కడ చేయాలి? తారాస్థాయి తారాలోకం రావాలంటే మామూలా, స్టార్థం రావాలంటే మామూలా, చెయ్యాలని మీరే అంటారుగా. ఇప్పుడు అదే మనిషి నేను వేస్తుంటే మీకు కష్టం అనిపించలేదు, అయ్యో పాపని వాళ్ళు సింపతి పెడుతుంటే నాకు చాలా ఆర్ట్గా అనిపిస్తుంది. లేదండి, మీరు చేయాలండి. ఎప్పుడైతే బిగినింగ్ డేస్లో ఆకలితో ఉంటామో, ఈ వేషాలు కావాలి, ఇక్కడ మన సుస్థిరం స్థానం ఏర్పరచుకోవాలి ఎలా అయితే అనుకుంటామో మనం, ఈ రోజు కూడా 100 సినిమాలు చేయి, 200 సినిమాలు చేయి, 300 సినిమాలు చేయి, ఆకలి చచ్చిపోయిన రోజున బెటర్ యు లీవ్ ద ఇండస్ట్రీ అండ్ గో. ఎప్పుడు ఆకలితోనే ఉండాలి, ఆ అర్థాకలితో ఉండాలి, నువ్వు చేస్తూనే ఉండాలి, అప్పుడే న్యాయం చేసేవాడు అవుతావు నీ ప్రొఫెషన్కి. అది నేను దాన్ని ఆచరిస్తాను. ఈరోజు దాన్ని కట్టుబడి ఉంటాను. కాబట్టి ఎవరు ఎంత అనుకున్నా సరే -8 డిగ్రీస్లో జస్ట్ షర్ట్ పీస్ వేసుకుని చేశాను. ఇంటికి వెళ్ళిన తర్వాత నా బాధ నాకు ఉంటాయి, ఇవన్నీ కూడా నమ్మైపోయేవి, కింద కాళ్ళు నమ్మైపోయింది, ఐస్ లోపలికి వెళ్ళిపోయి అవి ఏదో హార్ట్ వేడివేడిగా ఏదో చేసుకున్నా, ఏదో చేసుకుని నీళ్లు పోసుకున్నా, లేకపోతే అలా చేసుకుని నా బాధలు నాకు ఉంటాయి. కానీ బాధను వ్యక్తపరచడం కానీ లేకపోతే ఆ బాధను కనిపించేలా తెర మీద చేయడం కానీ నేను చేయలేదు. ఎస్, గుడ్డులాగా కష్టపడతాను అది, ఎందుకంటే కేవలం నేను చేస్తున్నప్పుడు ఆ బాధ నాకు ఎందుకు నాకు బాధ అనిపిస్తుందంటే తెర మీద ఉన్నప్పుడు వీళ్ళు ఎలా క్లాప్స్ కొడతారు, తెర మీద ఉన్నప్పుడు ఆడియన్స్ ఎలాగా రియాక్ట్ అవుతారు, నా అభిమానులు ఎలాగ నన్ను వావ్ అంటారు అన్నది నాకు అది కనిపిస్తుంటుంది, వినిపిస్తుంటుంది. ఎస్, అందుకు నాకు బాధ బాధగా ఉండదు, నేను ఏమి బాధపడలేదు. సార్ చిరంజీవి